నమస్తే. వింటీవీ లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ విహెచ్ ప్రసన్న కుమార్. వివరాల్లోకి వెళ్తే, కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తెలిపారు. ఏలూరు ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను శనివారం డీఎస్పీ పరిశీలించారు. నిబంధనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందో లేదో అని ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కావున వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే ప్రజలు నిబంధనలు అనుసరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్, త్రీటౌన్ సీఏ వరప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కోవాక్సిన్ సెకండ్ డోసు షెడ్యూల్ అనేది రన్ అవుతుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో పలు సైట్స్లో ఆల్రెడీ పబ్లిక్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందో వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్స్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ సైట్లకి వచ్చారు. మన వైపు నుంచి ఎక్కడ కూడా క్రౌడ్ ఇబ్బంది లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు వారు సహకరించుకుంటూ కోఆర్డినేటెడ్గా మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు, ఎందుకంటే కోవాక్సిన్ చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి క్యూ లైన్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ స్పేస్లో పెట్టి షామియానాలు, కుర్చీలు, వాటర్ సప్లై కూడా చేస్తున్నాం. బైక్ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందుగా ఇచ్చినటువంటి టోకెన్స్ నంబరింగ్ వైజ్ ఇచ్చి కూర్చోబెట్టి జాగ్రత్తగా వ్యాక్సినేషన్ కూడా చేపిస్తున్నాం. అన్ని సైట్ల దగ్గర కూడా పోలీసు వారు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా క్రౌడ్ ఇబ్బంది లేకుండా పబ్లిక్, ఎస్పెషల్లీ ముసలోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కూర్చునే విధంగా కుర్చీలు, వాటర్, డ్రింకింగ్ వాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మా పోలీస్ వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ సైట్లకి కానీ వ్యాక్సినేషన్ సంబంధించి ఎవరైనా వెళ్తే 12 తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఇళ్ళకి చేరుకునే విధంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. నమస్కారం అండి. నా పేరు బి సోమశేఖరరావు. నేను ఏలూరు మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోసు ఎవరైతే ఉన్నారో 1800 పైగా దాదాపు ఏలూరు నియోజకవర్గంలో రూరల్లో 3 చోట్ల, అలాగే అర్బన్లో 9 చోట్ల వేయడం జరుగుతుంది. అందరికీ కూడా ముందుగానే ఎవరినైతే వాళ్ళని ఎంపిక చేశామో ఆ బెనిఫిషరీస్ని వాళ్ళకి అందరికీ కూడా ముందుగా టోకెన్లు ఇచ్చి వారికి టైం కూడా తెలియజేసి టైం స్లాట్ ప్రకారంగా వేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. టెంట్లు, కుర్చీలు అన్నీ వేయించడం, అలాగే మంచినీళ్ళు సదుపాయాలన్నీ కలగజేయటం, ఇక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహణ కూడా సక్రమంగానే ఉంది. అన్ని చోట్ల కూడా వ్యాక్సిన్ అనేటువంటిది పీస్ఫుల్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే మేము నోటీసు ముందుగా టోకెన్లు ఇచ్చి మీకు అందరికీ తెలియజేశాము, వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఎవరైతే మేము తెలియపరిచాం వారందరూ కూడా 100% ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని జిల్లా పంచాయతీ అధికారి కె రమేష్ బాబు స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో శనివారం రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను శుభ్రపరుస్తున్నామన్నారు. కరోనా కట్టడికి తాము అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 895 మొత్తం గ్రామ పంచాయతీ 908 గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తున్నారు. అలాగే 837 గ్రామ పంచాయతీల్లో మనకు ఎస్డబ్ల్యూపీసీ సెట్స్ ఉన్నాయి. అక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మనకి 1124 కిలోమీటర్లలో 86% మొత్తం మురుగు కాలువలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. అలాగే 94%
అన్ని గ్రామ పంచాయతీల్లో వీధులు శుభ్రం చేయడం, అలాగే మనకు సుమారు 2000 పైచలకు ఉన్న ఓహెచ్ఎస్ఆర్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇంకా ఈ జిల్లాలో ప్రత్యేకంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వాటిలో ఉండే నాచు తోడు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. చెరువుల్లో కూడా ఎలా క్లోరినేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్లాన్ చేసి ఒక 2-3 చెరువుల్లో బ్లీచింగ్ ఎలా చేస్తే బాగుంటుందని ప్రయోగాలు కూడా చేశాం, అవి కూడా తొందరగా సక్సెస్ అవుతున్నాయి. అలాగే ఈ చెరువులకు వచ్చే కాలువలు మొత్తం కూడా అటుపక్క ఇటుపక్క గడ్డి కానీ చెత్త కానీ లేకుండా చేసాం. ముఖ్యంగా జాతీయ రహదారుల్లోనూ అలాగే గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్లలో కూడా ఎలాంటి చెత్త లేకుండా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ జూలై 8న జరగబో కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని తెలియజేస్తాం. అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఆ పనులు కూడా ఒక 60% పూర్తిగా వచ్చింది. నెక్స్ట్ వీక్లో ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పి నగరంలోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఏలూరులోని ఆర్ఎన్బి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంను శనివారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు ఏలూరులోని అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అర్హులైన వారికి కోవాక్సిన్ 2 డోసు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా కరోనా నిబంధనలను అనుసరిస్తూ ప్రజలు భౌతిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కావున ప్రజలు తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఆయన వెంట అసిస్టెంట్ కమిషనర్ బాపిరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ గోపాల్ నాయక్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోవాక్సిన్ 2వ డోసు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లో అలాగే ఆర్ఎన్బి ఆఫీస్లోనూ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అంటే 2వ డోసుకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ వాలంటీర్స్ ద్వారా అలాగే మా సెక్రటరీ సిబ్బంది ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాగే స్లిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళందరూ వారికి కేటాయించిన షెడ్యూల్లో వచ్చి వ్యాక్సిన్ వేసుకుని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే తప్పకుండా అందరూ కూడా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే
అందరూ తప్పకుండా మాస్క్ ధరించండి. పీరియాడికల్గా అంటే ప్రతి అర్ధగంట గంటకు కూడా చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం. ఎక్కడైనా మీరు గ్రూప్గా వచ్చినప్పుడు అవసరం ఉన్న మేరకే మీరు బయటికి రావాలని కోరుతున్నాము. వచ్చినా కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించవలసిందిగా 5,000 వరకు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనం వద్ద శనివారం సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ వ్యాప్తికి అడ్డుగట్ట వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. కరోనా కర్ఫ్యూతో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు 7,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి హేమశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఈ కరోనా కల్లోలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఆదుకోవలసినటువంటి, ప్రజాస్వామికంగా ప్రజలను ఊరిని గాలికి వదిలేసినటువంటి నేపథ్యంలో ఇఫ్టు రాష్ట్ర కమిటీ వారం రోజుల పాటు నిరసనలు ధర్నాలు చేపట్టాలని 27వ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశం జూమ్లో జరిగినటువంటి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. పని చేస్తున్నటువంటి కాలపరిమితిలో పని పాసు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులు కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని చెప్పేసి, కరోనా కాలంలో మరణించినటువంటి ఫ్రంట్ వారియర్స్కి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క మొత్తం 7 డిమాండ్స్తో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. ఆ నేపథ్యంలో సంతకాల సేకరణ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా సంతకాల సేకరణ చేసి ప్రజలు పడుతున్నటువంటి కరోనా కల్లంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఒక మెమోరాండాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వాలనేటటువంటి దాని ఇటు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశం దశల వారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకి ఉచిత కోవిడ్ వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ, పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సరికాదన్నారు. పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పు మురళీకృష్ణ, గౌడ రంగబాబు, లంక రామ్మోహన్, కాటూరి దుర్గాప్రసాద్, తాళూరి చక్రవర్తి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ఆదేశాల ప్రకారం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసన దీక్ష చేయమని ఆదేశాలు ఇవ్వటం, దానిలో భాగంగానే ఏలూరులో జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి కరోనా ఇంత విజృంభిస్తుంటే మరి దానికి సరైన చర్యలు తీసుకోవాలి, మనం వ్యాక్సిన్ అందజేయాలి సకాలంలో అనే ఆలోచన లేకుండా మోడీ ఇలా ఏం మాట్లాడితే పని లేకుండా మాట్లాడే పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మరి వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆరోగ్య శాఖ మీద నిధులు ఎక్కువ కేటాయించి, అది నిధులు కేటాయించడం అంటే సరిపోదు, ఆ నిధులు ఖర్చు పెట్టే విధంగా చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మరి ఏదైతే ఈ కరోనాలో ఇంత విపత్కర పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి కూడా 6,000 రూపాయలు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా అందరం కూడా మధ్యతరగతి వాళ్ళు, పేదవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వాలకి చలనం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రతి కుటుంబాన్ని 6,000 రూపాయలు ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసి ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పీసీసీ సమన్వయకర్త కోఆర్డినేషన్ కమిటీ మెంబరు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రారు పీసీసీ ఆఫీస్కి 1 లక్ష మాస్కుల్ని పంపడం జరిగింది. దానిలో భాగంగా మా ఏలూరుకు కూడా
మరి సుమారుగా ఒక 5000 మాస్కులు మా జిల్లాకి పంపించారు. దానిలో భాగంగా ఇలా మాస్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఏలూరులోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో శనివారం నగర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైరస్ సోకిన బాధితుల కుటుంబాలకు ప్రతి నెల 7500 రూపాయల పరిహారంతో పాటుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలన్నారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అరికట్టాలి కరోనా, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు 7500 రూపాయలు, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు. ఈరోజు జిల్లా అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యవహారం నుంచి ప్రజలను రక్షించడంలో పూర్తిగా విఫలం చెందాయని, కరోనా నిబంధనలకు అనుసరిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చాం. అందులో భాగంగా ఏలూరు స్ఫూర్తి భవన్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దిగువన ఎక్కడో 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉన్న భారతదేశం కరోనా మరణాల్లో కానీ కరోనా కేసుల్లో కానీ అత్యధిక అంటే నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసి, అందుకోసం చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కరోనా కారణంగా భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, లేదా హమాలీ కార్మికులు కానీ, ఇది సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతానికి కూడా విస్తరిస్తున్న కారణంగా వ్యవసాయ కూలీలు కూడా పని లేకుండా పోతూ ఉంది. ఈ పని లేని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నెలకు 7500 రూపాయలు వాళ్ళ బృతి అంటే బతకడానికి బృతిగా, అలాగే పప్పులు ఉప్పులు ఇట్లాంటి ఉచితంగా కూడా అందించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా కన్వీనర్. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తూ ఉంటే, అది భారతదేశంలో మరింత విస్తృతంగా విలతాండవం చేస్తూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, వారికి కరోనా లాంటి కష్టకాలంలో భరోసా కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ వైఫల్యాలని కప్పిపుచ్చి ప్రజల్ని మాయ చేసి ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ సర్వే రిపోర్ట్లు, తప్పుడు నివేదికలు సమర్పిస్తుందో, ఆ నిర్ణయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచడానికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సమాజంలో విపత్తు కలిగినప్పుడు ప్రజలకు తాము అండగా ఉంటామని మరోసారి రుజువు చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందిన వారికి ఉచితంగా మందులు కూడా అందించారు. తమ సంస్థ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ వాలంటీర్లు సూర్యనారాయణ, సుధీర్, వాసు, మహేష్, నాగరాజులు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలండి. ప్రతి ఒక్కరు కూడా మాస్కుల్ని ముక్కు మీద గల్లా ఉండేలా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. అట్లాగే 45 సంవత్సరాల గమనిక, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి. వీలైతే ప్రతి ఒక్కరు డబుల్ మాస్కులు ధరించాలండి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలండి. భౌతిక దూరాన్ని పాటించాలి. సబ్బుతో కానీ శానిటేషన్తో కానీ పరిశుభ్రం చేసుకోవాలి. వినియోగదారులు ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలి. అట్లాగే ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కరూ చేతులను శానిటైజేషన్ కానీ సబ్బుతో కానీ పరిశుభ్రంగా కడుక్కోవాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా జనం ఎక్కువన్న చోట భౌతిక దూరాన్ని పాటిస్తూ. పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కార్తికేయ మిశ్రా, మరియు అట్లాగే మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కార్తికేయ మిశ్రా గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ అయినటువంటి మామిళ్ళపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నుంచి కూడా ప్రతిరోజు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏదో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే కరోనా మొదలైన నుంచి కూడా ప్రజల్లో అవగాహన సదస్సు, అట్లాగే ప్రతి జిల్లాలోని ప్రతి పట్టణాల యందు తిరిగి ప్రతి చోట కూడా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగినది. అందులో భాగంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి మన రెడ్ క్రాస్ తరఫున మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు నుంచి జిల్లాలో ప్రతి చోట కూడా మన మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రజల అవగాహన కల్పించే కార్యక్రమాలు మొదలు చేశాము. అట్లాగే ప్రతిరోజు కూడా
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రతి చోట కూడా మన ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయాలని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు శానిటైజర్లు ధరించాలని అట్లాగే ప్రభుత్వం వారు నిర్ణయించిన ఉదయం 6 నుంచి 12 లోగా తమ పనులను పూర్తి చేసుకుని 11:30 కల్లా తమరు వారి ఇళ్ళకి తిరిగి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. అట్లాగే ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీలో ప్రతిరోజు కూడా మా సిబ్బంది అయినటువంటి సూర్యనారాయణ, సుధీర్ గారు, వాసు, మహేష్, నాగరాజ్ గారు ప్రతిరోజు పాల్గొని యాక్టివిటీగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేయడానికి సహాయపడుతున్న మా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరోనా కర్ఫ్యూ సడలింపు సమయంలో నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ హెచ్చరించారు. ఏలూరులో శనివారం ఉదయం కర్ఫ్యూ సడలింపు సమయంలో జరుగుతున్న వాహ వ్యాపారాలను డీఎస్పీ తనిఖీ చేశారు. పలు మార్కెట్లు, సూపర్ బజార్లు, హోటళ్లను పరిశీలించారు. నిబంధనల మేరకు వ్యాపారాలు జరుగుతున్నాయో లేదో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కర్ఫ్యూ సడలింపు సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. పరిమిత సంఖ్యలో కొనుగోలుదారులను అనుమతిస్తూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ఏలూరు పరిధిలో మనకు ఏదైతే గవర్నమెంట్ రెగ్యులేషన్ టైమింగ్స్ ఇచ్చిందో ఆ టైమింగ్స్ ప్రకారం సోషల్ డిస్టెన్సింగ్ కానీ శానిటైజర్ కానీ మాస్క్లు కానీ ఏ విధమైన ఫాలోయింగ్ చేస్తున్నారు పబ్లిక్ అనేది అబ్జర్వ్ చేయడం కోసం సర్ప్రైజ్గా ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఆల్ SSNCIs టౌన్ లిమిట్స్లో మొత్తం ఈ హోటల్స్ కానివ్వండి, ఈ టీ బంకులు కానివ్వండి, అదేవిధంగా రైతు బజార్లు ఎర్లీ మార్నింగ్ అయితే 6 to 12 ఓపెన్ చేసి పెడతాయో అక్కడ అన్నింటి దగ్గర ఈ సర్కిల్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ ఫతేబాద్ రైతు బజార్లో బయట ఏదైతే గేట్ బయట రోడ్డు దగ్గర కూడా కొన్ని వెండర్స్ పెట్టున్నారు, అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు క్లియర్ కట్స్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. వేరే ప్లేస్ ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పంపించేసాం. సో అక్కడ క్లియర్గా ఉండే విధంగా అదేవిధంగా రైతు బజార్లు అన్నీ కూడా లోపల ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా సర్కిల్స్ అన్నీ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది. టీ హోటల్స్, ఈ టీ షాప్స్ దగ్గర కూడా ఎక్కడైతే పబ్లిక్ గుమ్మిగూడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ పార్సల్స్ మాత్రమే ఇచ్చి పంపించేయాల్సిందిగా మేము వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన FIR కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరూ సహకరించాల్సిందిగా పోలీస్ వారి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఏలూరు నగరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం పటిష్టంగా నిర్వహించారు. ఏలూరు నగరంలోని 9 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అర్హులైన వారికి కోవాక్సిన్ 2 డోసు ఇచ్చారు. అర్హులైన వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ముందుగానే సమాచారం అందించారు. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేసి విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పలు కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ అర్హులకు వ్యాక్సిన్ ఇస్తున్నామని లంబాడీపేట UHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య, గజ్జలవారి చెరువు UHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వరులు తెలిపారు. అది కూడా 100 డోసెస్ ఉన్నాయి కాబట్టి కోవాక్సిన్ సెకండ్ డోస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కోవిషీల్డ్ కాదు ఇవాళ, అది కూడా సెకండ్ డోస్ అండి, ఫస్ట్ డోస్ కాదు. ఫోన్ నెంబర్
ఇప్పుడు ప్రెసెంట్ లంబాడీపేట యూపీహెచ్సిలో కోవాక్సిన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ చేస్తున్నామండి. అందరికీ టోకెన్స్ అవి ఇచ్చి కొంతమందిని గైడ్ చేసుకున్నాం ఆ ఏఎన్ఎంస్కి ముందే చెప్పి. ఇంకొంతమంది వేరే బయట సైడ్ నుంచి కూడా వస్తున్నారు సేమ్ ఏరియా కాకపోయినా, వాళ్ళకి కూడా టోకెన్ ఇచ్చి లైన్గా ఒకరితో ఒకరికి వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నాం అండి. ప్రస్తుతానికైతే వ్యాక్సిన్ అయితే చాలా పీస్ఫుల్గా రన్ అవుతుంది, ఏమీ క్రౌడ్ కానీ ఏమీ మాకు ప్రాబ్లం ఏం లేదు. పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా స్టాఫ్ ఏఎన్ఎం సిస్టర్స్ కానీ ఆశాలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా వ్యాక్సిన్ అన్ని వేసి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి పంపిస్తున్నారు. ప్రజెంట్ అయితే అంత బాగుందండి, థ్యాంక్ యూ. ప్రజెంట్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ నిబంధనలు అన్ని పాటిస్తూ వ్యాక్సినేషన్ అన్ని చేస్తున్నామండి. బయట టెంట్ అదన్నీ వేసి చైర్స్ కూడా డిస్టెన్స్తో అరేంజ్ చేశాము. ఎవరికైనా వాటర్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ అదేంటి సెక్రటరీ ఉమెన్ పోలీస్ వీళ్ళందరూ కూడా వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం దూరం పాటిస్తూ బాక్సెస్ అన్ని వేసామండి. ఆ బాక్సెస్ ప్రకారమే ఒక్కొక్కళ్ళు నించోపెట్టి ఒకళ్ళతో ఒకళ్ళని లోపలికి రమ్మని చెప్పి వేస్తున్నాను డోసు. ఇక్కడ ఇవాళ మనకి గజలవారి చెరువులో కోవాక్సిన్ సెకండ్ డోస్ జరుగుతుందండి. టోటల్గా ఇవాళ ఏలూరులో 9 సెంటర్లో మనకి కోవాక్సిన్ సెకండ్ డోస్ అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 109 మెంబర్స్కి జరుగుతుందండి వ్యాక్సిన్ అనేది. సో కోవాక్సిన్ చేసుకుని ఫస్ట్ డోస్ చేసుకుని సెకండ్ డోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నానండి, మీరు సెంటర్స్ దగ్గర మాత్రం వచ్చి హడావిడి పడి మీ వ్యాక్సిన్ కోసం కోరి మరీ కరోనా కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు వ్యాక్సిన్ అనేది ఇవాళ కాకపోయినా నెక్స్ట్ షెడ్యూల్ అయినా జరుగుతుంది. మనకు వచ్చేసరికి ఇవాళ మన గజలవారి చెరువులో 100 డోసెస్ ఇచ్చారు, కానీ మనకి వెయిట్ చేసే మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ కంగారు పడద్దండి, అందరికీ జరుగుతుంది కోవాక్సిన్ అనేది. కాబట్టి మీరు మెల్లగా ఉండి మీ ప్రికాషన్స్ మీరు తీసుకుంటూ మేము చాలా వరకు మా వరకు మేము కరోనా ప్రికాషన్స్లోనే ఉన్నామండి. కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూ మేము చేస్తున్నాము. మీరు మాత్రం హడావిడి పడి బయట మాకు ఇన్కన్వీనియన్స్ కలిగించద్దు, మీరు ట్రబుల్లో పడద్దండి. కాబట్టి ఇవాళ మాత్రం 100 డోసెస్ జరుగుతున్నాయి, మిగతా సెంటర్స్లో అన్నీ కలిపి మొత్తం 1900 డోసులు జరుగుతున్నాయండి. కోవాక్సిన్ సెకండ్ డోస్ మాత్రమే జరుగుతుందండి, ఫస్ట్ డోస్ అయితే అలౌడ్ లేదు మనకి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం. కాబట్టి ఇక్కడ మన DMNHO మేడమ్ జేసీ గారి ఆదేశాల ప్రకారం మనం అన్నీ సజావుగా సాగిస్తున్నామండి. మన ANMs, ఆశా వర్కర్స్, మన సిస్టర్స్, మన స్టాఫ్, ఐటీ అందరి సహకారంతో అంతా సజావుగా సాగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.